ప్రతి చిన్న దానికి ఉబ్బిపోయేటటువంటి గుణం ఉండడం గర్వము తృప్తి లేనటువంటి జీవితం ఆపోవక యునికియు దురభిమానము ఏదో ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విషయంలో నేను చాలా గొప్పవాణ్ణి అన్న భావన సర్వత్రా కూడా అన్వయం చేసుకుంటూ ఉండడం దురభిమానము అలాగే నిర్వ్యాపారత్వము నిర్వ్యాపారత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏ పని చేయకుండా కాలక్షేపం చేసేయడం భగవంతుడి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి అవకాశాల్లో మనిషి జీవితం ఒకటి అది ఎంత కాలం ఉంటుంది అంటే చెప్పడం చాలా కష్టం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అని ఇంత కాలం ఉంటుంది అని ఎవరు చెప్పలేరు కానీ భగవంతుడి ఇచ్చినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలముగా ఏదో ఊపిరితో ఉండడం కోసమే జీవితము అన్నట్లుగా బ్రతికేయడం మాత్రం దోషం ఖచ్చితంగా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి వ్యాయామం చేయాలి శరీరాన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకోవాలి కానీ శరీరాన్ని ఆరోగ్యంగా నిలబెట్టుకోవడానికి ప్రయోజనం ఏమిటి ఈ శరీరాన్ని సక్రమంగా ఎవరు ఉపయోగించుకుంటారో వాళ్ళు ఉత్తర జన్మలలో కూడా మళ్ళీ మనుష్య శరీరాన్ని పొంది భగవంతుణ్ణి చేరుకోవడానికి కాని మరికొంత అభ్యున్నతిని పొందడానికి కాని అవకాశం ఉంటుంది అసలు ఎంతసేపు దీన్ని చాలా జాగృతగా ఉంచడం ఒకటే జీవితానికి లక్ష్యం అనుకోండి దీన్ని పోషించడం దీన్ని చక్కగా పడుకోబెట్టడం దీన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వ్యాయామం చేయడం అంతవరకు మంచిదే కానీ దాన్ని ఉపయోగించుకోవడం అది లేనప్పుడు ప్రమాదానికి ఎడుతుంది ఎందుకంటే ఈ శరీరమునకు రెండు పేర్లు ఉన్నాయి ఒకటి శరీరము రెండు దేహము అని పిలుస్తారు 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత శరీరానికి దేహము అని పేరుతో పిలవబడుతూ ఉంటుంది కారణం ఏమంటే అది ఇంకా దహింపబడేటటువంటి లక్ష్యం వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది పడమట సంధ్య వైపుకి పొద్దు వాలిపోతుంది తప్ప పూర్వం ఎంత ఓపిక ఉందో అంత ఓపిక ఉండే అవకాశం ఉండదు అలా కాకముందే మనిషి ఆఖరి ఊపిరి వరకు కూడా యదార్థానికి చాలా చక్కగా శరీరాన్ని ఉపయోగించుకోవాలి అందున మనిషిని యొక్క శరీరానికి ఉండే లక్షణం ఏంటంటే ఏ కాలమునందు దీన్ని బాగా ఉపయోగించుకోవాలో ఏ కాలమునందు దీని యందు మంచి మంచి విషయముల యందు అనురక్తి కల్పించాలో అది ఆ వయస్సునందు కల్పించారనుకోండి అది స్ఫురణ శక్తిగా మనసు నిలబెట్టుకుంటుంది ఉదాహరణకి ఒంట్లో ఓపికుండే సమయం ఏది ఓ 55 సంవత్సరాలు వచ్చే వరకు బాగా ఓపికుంటుంది 55 సంవత్సరాల తర్వాత ఓపిక తగ్గుతుంది కదా 55 సంవత్సరాలు వచ్చే పర్యంతం సాధ్యమైనంత ఎక్కువ చదవడం సాధ్యమైనన్ని మంచి పనులు చేయడం సాధ్యమైనంత మంది మహాపురుషులతో సమన్వయం జరగడం జరిగిందనుకోండి అవన్నీ కూడా మనసులో గుప్తంగా ఉంటాయి ఆలోచనలే ఉంటాయి ఈ శరీరము అంత చురుగ్గా కదలలేని స్థితి వచ్చిందనుకోండి వచ్చిన నష్టం ఏమీ ఉండదు ఇంతకు ముందు మీరు దేన్ని అందించారో దాన్ని స్ఫురణకి తెచ్చుకొని దాని ఎందే నడుస్తూ ఉంటుంది అప్పుడు ఉత్తమమైనటువంటి సంస్కారము ఉత్తమమైనటువంటి ఆలోచనలు లోపల నిలబడతాయి అలా కాకుండా ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం అందించవలసినది అందించకుండా అందించవలసిన దానికి పదవీ విరమణ తర్వాత జుత్తు నిలిచిపోయిన తర్వాత ఒక కాలం ఉంది ఆ కాలంలో భగవంతుడి గురించి ఆలోచించాలి ఆ కాలంలో ఏదో దాన ధర్మాలు చేయాలి అప్పుడు దేవాలయాలకు వెళ్ళాలి అప్పుడు సమాజం యొక్క హితము కొరకు ప్రయత్నం అప్పుడు చేయాలి అని అనుకున్నారనుకోండి ఒకటి ఉంటారన్న విశ్వాసం ఎలా ఉంటుంది రెండు ఉన్నా కూడా మనసు ఒక కోణంలో ఆలోచించడానికి అలవాటు పడిపోయినది ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక వయసు వచ్చేసిన తర్వాత ఆలోచించమంటే ఏం ఆలోచిస్తుంది దానికి ఏముంది వెనకాతలు ఆలోచించడానికి సంస్కార బలం అందుకని అలా ఉండకూడదు ఏ ప్రయత్నమూ లేకుండా ఉండడం దోషం అలాగని ఏ ప్రయత్నమూ లేకుండా ఉండకుండా ఏది మనసుకి అంటిన కారణం చేత ప్రమాదం ఏర్పడుతుందో అటువంటి వాటి యందు అభ్యాసము కలిగేటట్టుగా ప్రవర్తించడం కూడా దోషం
అటువంటివి అందించకూడదు. ఓ పసిపిల్ల ఉందనుకోండి, దీనితో ఆడకూడదు అని తెలియదు. తెలియక కత్తిని పట్టుకుంటుంది, కత్తెరా పట్టుకుంటుంది, పదునైనటువంటి విషయాన్ని పట్టుకుంటుంది, దాంతో ఆడుకుంటానంటుంది. కానీ అమ్మ ఇవ్వదు. అమ్మ దాన్ని లాగేసి ఏడుస్తున్న పిల్ల చేతిలో యాపిల్ పండు పెడుతుంది, ఓ జామ పండు పెడుతుంది. కాసేపు ఆడుకున్న పిల్ల ఓ అమ్మ నన్ను యామార్చిందని తెలుసుకుని ఏడ్చిందనుకోండి, ఆ రెండూ తీసేసి పిల్ల చేతిలో ఓ వంకాయ లేకపోతే ఏదో ఓ బీరకాయ చేతిలో పెడుతుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి చేతికిస్తే ఆ జామ పండు నోట్లో పెట్టుకున్నా, యాపిల్ పండు నోట్లో పెట్టుకున్నా, లేకపోతే ఆ వంకాయ నోట్లో పెట్టుకున్నా ఆ పిల్లకి ప్రమాదం ఏర్పడదు. ఏది ప్రమాదమో తెలుసుకుని దానిని దూరం చేసి ఏది హితమో దానిని అమ్మ పసిబిడ్డకి ఇచ్చినట్టుగా మనసు తెలియక ఎన్నిటినో అడుగుతుంటుంది, అక్కర్లేని విషయాల్ని ఎన్నింట్లో అడుగుతుంది, అది దాని లక్షణం. కానీ పసిబిడ్డని లాలించినట్టు లాలించాలి. ప్రమాదానికి వెళ్ళిపోతావు, శరీరము అంతకాలము ఉండదు, ఉండమంటే ఉండేది కాదు. ఇంట్లో ఒక మూకుడుకున్నంత వయస్సు శరీరానికి ఉండదు. ఇళ్లల్లో మూకుళ్ళు ఉంటాయి, అందున ప్రత్యేకించి ఇనప మూకుళ్ళు ఉంటాయి. ఆ ఇనప మూకుళ్ళు మూడు తరాల కింద కొన్న ఉంటాయి. మా తాతగారి కాలంలో గార్లు వండడానికి కొన్న మూకుడు మా తాతగారి శరీరం పతనమైపోయిన తర్వాత ఆయన తద్దినానికి గార్లు వండడానికి పనికొచ్చింది. తర్వాత మా నాన్నగారి శరీరం పడిపోయిన తర్వాత పనికొచ్చింది. ఆ తరువాత అమంగళకరమైన మాట నేను దీపాలు పెట్టగానే అనడం ఎందుకు? కాబట్టి ఆ మూకుడుకున్నంత వయస్సు మా ఇంట్లో అందరికీ ఉందా? ఉండదు. ఒక మూకుడుకున్నంత వయస్సు శరీరానికి ఉండదు సుమా. కాబట్టి నువ్వు దీన్ని నేను సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన ఆలోచన చెప్పు తప్ప, నువ్వు 24 గంటలు అక్కర్లేని వాటివన్నీ తీసుకొచ్చి నా ముందు ప్రస్తావన చేస్తే నేను దాని వైపు కానీ ఉత్సాహాన్ని పొందితే జీవితం పతనమైపోతుంది, కాబట్టి నీకు ఇవ్వడం కుదరదు అని ప్రయత్నపూర్వకంగా మనసుతో మాట్లాడడం రావాలి. మీరు అందుకే మహాత్ముల యొక్క కీర్తనలు పరిశీలించండి, అవి ఎవరినో ఉద్దేశించి చెప్పరు, మనసుకి చెప్పుకుంటారు. మనస అని శీర్షిక పెడుతూ త్యాగరాజస్వామి ఎన్నో కీర్తనలు చేశారు. తన మనసుతో తాను మాట్లాడుకుంటారు. ఇది ఎటువైపు వెళ్ళిపోతోంది? చాలా ప్రమాదకరమైన వైపు వెళ్ళిపోతోంది. ఇది ఒక భారతం చదవడానికి ఉత్సాహపట్టలేదే, ఇది రామాయణం చదవడానికి ఉత్సాహపట్టలేదే, దీనికి 24 గంటలు అక్కర్లేని విషయాల మీద వ్యామోహం ఉంటుందే, ఖాళీగా కూర్చోమంటే గడిపేస్తోందే. మీరు ఒక్క విషయం బాగా విశాల హృదయంతో పట్టుకోవాలి. భగవంతుడిచ్చినటువంటి అత్యంత ప్రయోజనకరమైనటువంటి ఉపకరణం ఏది ఉన్నదో అదే మనుష్య జీవితం పాడైపోవడానికి కూడా చాలా తేలికగా ఉండేటటువంటి భోగోపకరణం. నేనన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, 84 లక్షల జీవరాశుల్లో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప ఉపకరణం భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు. ఏది అంటే స్వరపీఠిక. మాట్లాడగలిగిన శక్తి మనుష్యునికున్నది, కానీ దాని విలువ గుర్తించలేకపోయారనుకోండి, దానంత పాడు చెయ్యగలిగిన ఉపకరణం కూడా లోకంలో ఇంకోటి లేదు. ఎందుకంటే మీరు చూడండి, ఏం తోచట్లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు ఆడదామంటారు. ఆయన ఏ పనిలో ఉన్నాడో, ఆయన ఏ రామాయణం చదువుకుంటున్నాడో, ఏ భారతం చదువుకుంటున్నాడో, ఎందుకు ఆయన ఇంటికి వెళ్ళి అస్తమానం 24 గంటలు? అసలు ఇంకోళ్ళ ఇంటికి ఎందుకు? ఏమీ పని లేదు, కాసేపు అలా తిరిగి వద్దాం, ఏమీ పని లేదు, కాసేపు ముచ్చట్లు ఆడుకుందాం. సరే, ఇప్పుడు అందులో ఎదురుగుండా మనిషి కూడా ఉండక్కర్లేదు. ఎంతసేపు మాట్లాడుకున్నా ఒక సమూహంలో ఉంటే రూపాయి కూడా కట్టక్కర్లేదు అన్న వ్యవస్థ వచ్చిన తర్వాత అక్రమాలినతనంతో మాట్లాడడం కూడా ఎక్కువైపోయింది అనుకోండి, దాని ఎందు సమయం వృధా పోతోందా? మనసుకి ఉత్సాహం ఉండాలంటే ఏం చేయాలి? నీకు ఇష్టమైన వాడి గురించి పొగుడుతున్నా ఉండాలి, నీకు ఇష్టం లేని వాడి గురించి విమర్శిస్తున్నా ఉండాలి. ఈ రెండు పాపకారణములే కదా, ఎందుకు దాని గురించి అస్తమానం? కాబట్టి నీకు ఖాళీగా ఉన్నావు, మౌనంగా కాసేపు పుస్తకం చదువు, ఓ మంచి పుస్తకాన్ని చదువుతుండు, ఏమిటి దాంట్లో వచ్చిన ఇబ్బంది? అయితే మనసు ఉత్సాహం నేర్చుకోవాలి. అది అక్కరలేని విషయం పట్టుకోకూడదు, పనికొచ్చే విషయాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకోవడానికి ఒక పిల్లవాడికి ఎలా శిక్షణనిస్తారు? ఒరే, నువ్వు సాయంకాలం ఖాళీగా ఉంటున్నావు కదా, ఒక గంట మృదంగం నేర్చుకో.
రాబోయే కాలంలో నువ్వు ఎంత పెద్ద అధికారివైనా కానీ అది నీకు గొప్ప గుర్తింపు తెస్తుందని చెప్పడం కష్టం కానీ ఒక గొప్ప మృదంగ విద్వాంసుడిగా నీ స్థాయి వేరుగా ఉంటుంది ఎంత కష్టపడి నువ్వు పని చేసి ఎంత గొప్ప అధికారివైనా నువ్వు ఒక ఆదివారం నాడు ఒక కచేరీలో పక్కన కూర్చొని మృదంగ విన్యాసం చూపించడంలో నీకుండే సంతోషం నీకుండే గుర్తింపు వేరుగా ఉంటాయి మృదంగం నేర్చుకో అని తల్లి ఎలా పిల్లవాడికి శిక్షణ గరపి వృద్ధిలోకి తెస్తుందో మనసుని ప్రయత్నపూర్వకంగా అలా తిప్పితే తప్ప కాలము సద్వినియోగము కాదు జీవితం అంటే ఒక నియతి కాలము పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఇందులో చాలా కాలం అజ్ఞానంలో వెళ్ళిపోతుంది ఎందుకంటే బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త సగం జీవితం నిద్రలో వెళ్ళిపోతుంది మిగిలింది కొంత బాల్యంలో వెళ్ళిపోతుంది కొంత డబ్బు సంపాదించుకునే పిచ్చిలో యవ్వనంలో వెళ్ళిపోతుంది అది చాలక మరికొన్ని పిచ్చిలు ఇక వృద్ధాప్యమంతా చింతలో పోతుంది ఇక మిగిలినది ఎంతపాటి ఉంది అసలు సరి అయిన విషయం మీద అధ్యవసాయంతో బుద్ధిని నిలబెట్టడానికి ఇది గుర్తెరగకపోతే అసలు నీ జీవితపు విలువ నువ్వు తెలుసుకోకపోతే నీకు భగవంతుడిచ్చినటువంటి ఒక పరమాద్భుతమైన ఉపకరణం ఈ శరీరము ఇప్పుడు బయట ఎక్కడో ఓ పిల్లి ఉందండి అక్కడ తిరుగుతూ ఉంటుంది ఆ పిల్లి లోపల కూడా ఒక జీవుడు ఉన్నాడు కదా వాడి సంస్కార బలం చేత భారతాన్ని వచ్చిన ఎదురుగుండా కూర్చుని నేను చెప్తూ ఉండగా విదురు నీతి వినాలి అని అనుకున్నాడు అనుకోండి ఆ పిల్లిని ఇలా లోపలికి వచ్చి కూర్చోమ్మని మీరు అంగీకరించగలరా అంగీకరించలేరు ఆ పిల్లిలా వచ్చినా తరిమేస్తారు నిజంగా మనసు పెట్టి వినకపోయినా ప్రవచనం వింటూ మధ్యలో ఇతరులకు కూడా ఇబ్బంది కలిగేటట్టుగా జేబులోంచి ఏదో తీసి చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నా మనుష్యుడు కాబట్టి అంగీకరించి కూర్చోబెడుతున్నారు మనుష్య శరీరానికి ఒక గౌరవం ఉందా లేదా అటువంటి గౌరవం కలిగినటువంటి ఉపకరణము భగవంతుడు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం కూడా చేసుకోవాలా వద్దా ఆ ఆర్తి కలిగినటువంటి వాళ్ళు జీవితాన్ని పండించుకున్నారు అది తెలియలేదనుకోండి ఈ ఉపకరణం దుర్వినియోగం అయిపోతుంది దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు అది ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒక మంచి గ్రంథం ఉంది చదివే ప్రయత్నం చెయ్యలేదు గ్రంథం ఏం చేస్తుంది బలవంతంగా వచ్చి చదివిస్తుందా చదివించలేదు ఈ ఉపకరణం కూడా అంతే దీన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే భగవంతుడు ఏం చేస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇంగ్లాండ్లో మాంచెస్టర్ అని ఒక నగరం ఉంది అందులో ప్యాట్సీడ్ అని ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఒకప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళింది తన ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవడం కోసం ఏదో రుగ్మతగా ఉంటుందని చాలామందిని ఆ రోజున వైద్యుడు పరీక్ష చేశాడు అందులో ముగ్గురిని మాత్రం వేరు గదిలో కూర్చోబెట్టారు మిగిలిన వాళ్ళందరికీ మందులు రాసిచ్చి ఈ ముగ్గురిని పిలిచి ఒక మాట చెప్పాడు మీరు ఏమనుకోకండి ఈ వైద్యశాలలో సిటీ స్కాన్ చేసేటటువంటి పరికరాలు లేవు సిటీ స్కాన్ పరికరాలు ఉండి ఉంటే మీకున్న క్యాన్సర్ వ్యాధి బయటికి వచ్చి ఉండేది అది ఇప్పుడు చెయ్యి దాటిపోయింది కాబట్టి మీరు 4-5 నెలల కన్నా కూడా బ్రతికేటటువంటి అవకాశం లేదు మీరు మహా బ్రతికితే కేవలముగా 4-5 నెలలు మాత్రం బ్రతుకుతారు కాబట్టి ఈ 4-5 నెలల్లో మీరు భగవంతుడు మీకు ఇచ్చిన శరీరాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలిగితే అంత సద్వినియోగం చేసుకోండి ఈ మాట వినగానే ముగ్గురులో ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురైనట్టుగా బెంగపెట్టుకున్నాడు ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి అందరినీ పిలిపించాడు తన కొడుకుల్ని కోడళ్ళని కూతుళ్ళని అల్లుళ్ళని యథార్థంగా జరిగిన సంఘటన సుమండి పిలిపించి ఆస్తినంతటినీ కూడా వీలునామా రాశాడు రాసి తన అంత్యేష్టి సంస్కారం కూడా ఇంత బాగా జరగాలి ఇంతమందికి భోజనాలు పెట్టాలి అన్నీ నిర్ణయం చేసి నా సమాధి ఇంత బాగుండాలి అన్నీ ఖర్చు పెట్టి అన్నీ చేసుకుని 2 వారాల్లో మరణించాడు ఆయన కోరుకున్నట్టుగానే వీలునామా ప్రకారం ఆస్తిని విభాగం చేసేశారు ఆయనకి సమాధి నిర్మాణం చేసేశారు కొన్ని కోట్ల మందిలో ఆయన ఒకడు ఆయన పేరు చెప్పలేదు ఏం చేశాడని చెప్పాలి నేను మన్నింపబడదనుగాక తన కుటుంబం కోసం చేశాడంతే కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు రెండవ ఆయన తన కుటుంబ పరిస్థితిని బేరీజు వేసుకున్నాడు అంత సురక్షితమైన స్థితిలో లేదు కుటుంబం కాబట్టి 2 నెలలు నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు చాలా బాగా సంపాదించాడు
సంపాయించి బిడ్డలందరికీ కూడా నేను ఎంత కాలం ఉంటానో తెలియదు మీకు విభాగం చేసి ఇస్తానని తృప్తి పొందాడు తన వాళ్ళందరికీ కూడా చందవలసిన దానికన్నా ఎక్కువ సంపాదించి ఇచ్చేశాడు ఆ రెండు మూడు నెలల్లో ఆయన కూడా కన్ను మూసేశాడు ట్యాక్సీడ్ అనబడేటటువంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏం చేసిందంటే బయటికి వెళ్ళిపోయి లోపలికి వచ్చింది మళ్ళీ వైద్యశాలలోకి వచ్చి ఈ సిటీ స్కాన్ పరికరాలు మీ వైద్యశాలలో ఎందుకు లేవని అడిగింది అవి 5 లక్షల పౌండ్ల ఖర్చు అవుతుంది మా వైద్యశాలకంత స్తోమత లేదు అని నేను 5-6 నెలలు బ్రతుకుతానని అంటున్నారు కదా నేను ఇవాల్టి నుంచి నాలా ఎవరూ మరణించకుండా ఇదే పనిగా పెట్టుకొని కనబడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విరాళం అడుగుతాను అడిగి 5 లక్షల పౌండ్లు నేను మరణించే లోపల సేకరించి మీకు ఇస్తా మీరు సిటీ స్కాన్ పరికరాలు కొని వైద్యశాలలో పెట్టండి అని ఆమె తనకి కనపడిన వాళ్ళందరి దగ్గరికి పరిచయం ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళి క్యాన్సర్తో చాలా అనుకోని స్థితిలో కర్తవ్యాలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయో చెప్పి ఆదుకోవడానికి సిటీ స్కాన్ పరికరాలు ఒక వైద్యశాలలో ఉంటే ఒక వ్యక్తి జీవితం ఎలా కొనసాగింపబడుతుందో నచ్చ చెప్పి అందరి దగ్గర విరాళాలు వసూలు చేసింది ఎంత వసూలు చేసిందో తెలుసా ఆవిడ 13,50,000 పౌండ్లు వసూలు చేసింది వసూలు చేసి ఆమె సిటీ స్కాన్ పరికరాలు కాదు ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో ఆ వైద్యశాలకి క్యాన్సర్కి ప్రత్యేకంగా ఒక కొత్త వైద్యశాల కట్టింది కట్టి ఆమె 8 సంవత్సరములు ఆత్మబలంతో బ్రతికింది ఎందుకంటే ఆమెకు ఆ బ్రతకడంలో ఒక తృప్తి కలిగింది నా బ్రతుకు నా కొరకు కాదు నా బ్రతుకు నా వారన్న వారి కొరకు కాదు నా బ్రతుకు సమాజం కొరకు ఇంతమంది హితానికి బతుకుతున్నాను నేను ఒక్క గంట బతికితే 10 మంది బతకడానికి నేను 100 పౌండ్లు సంపాదిస్తాను అని తిరుగుతూ ఉండడంలో ఆమె ఆత్మబలాన్ని పొందింది తన రోగాన్ని మరిచిపోయింది మరిచిపోయి తిరగడంలో 8 ఏళ్ళు బ్రతికి ఆమె క్యాన్సర్ వలన కాదు సహజంగా మరణించింది 13,50,000 పౌండ్లు తన జీవితకాలంలో వసూలు చేసిన అమ్మాయి క్యాన్సర్ వచ్చిందని తెలిసాక ట్యాక్సీ అంటే ఒక వ్యక్తి జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేనేదో సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉందనుకోండి లక్ష్యము ఇంధనం ప్రయత్నం అగ్నిహోత్రం ఇంధనం అగ్ని కలిస్తే కదా మండడం అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అది ఏదైనా కావచ్చు ఏదో ఒక మంచి పనికి నేను తోడ్పడతాను సమాజ హితము కొరకు సమాజ వికసనము కొరకు నేను ఏదో ఒక్క మంచి పని కోసం ఇవాల్టి నుంచి నా జీవితాన్ని అంకితం చేస్తాను ఎంతో కొంత సమయం వెచ్చిస్తాను ఆ వెచ్చించడం కోసం ఒక గంట వెచ్చించాలంటే దానికోసం ఇంకో 2 గంటలు త్రికరణ శుద్ధిగా కష్టపడతాను ఏదో ఒకటి చేయొచ్చు చేయలేకపోవడం అన్నది మాత్రం ఉండదు ఏదో ఒకటి చేయొచ్చు మనిషి ఇటు తిరిగి లక్ష్యం ఉండాలంటే కాదు కోట్ల మందిలో ఒకరిలా బ్రతికేస్తాను అనుకుంటే ఏ లక్ష్యం లేకపోతే ఎంతసేపు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాడు తినేది ఎందుకు ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండేది ఎందుకు పడుకోవడానికి పడుకునేది ఎందుకు మరునాడు లేవడానికి లేచేది ఎందుకు వ్యాయామం చేయడానికి వ్యాయామం చేస్తే ఆకలి అయ్యాలి ఆకలి వేస్తే అన్నం తినాలి అన్నం తింటే పడుకోవాలి పడుకున్న తర్వాత లేవాలి ఏం చేస్తావు ఎవరికి ప్రయోజనం ఆ జీవితం సరే మీ కుటుంబంలో వాళ్ళు సంతోషిస్తున్నారు నేను కాదన్న తక్కువ మాట్లాడను కానీ ఆ జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలా ఎవరో ఒకళ్ళు సంతోషించాలా ఆ భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయము వలన సమాజమునకు ఏదో హితం కలగాలి కదా ఎంతకాలం నా పిల్లలు నా తల్లి నా తండ్రి నా భార్య అక్కడికే పరిమితం అవుతావు ఎప్పటికీ నీ కుటుంబం విస్తరిస్తుంది నీ వలన 10 మందికి ప్రయోజనం ఎప్పుడు కలగాలి మరి అంటే ఆ లక్ష్యము వైపుకి అడుగు పడగలిగితే ఏదైనా సాధ్యం.